ఒకరోజు ఒక ఇంట్లోకి ఇద్దరు దొంగలు వచ్చారు. భర్త భార్య పిల్లలు పడుకుని ఉన్నారు. కిటికీ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత లైట్ వేస్తే భర్త పిల్లలు భార్య పడుకున్నారు. ఆ అలికిడికి భర్త లేచాడు. కళ్ళ ముందు దొంగలు ఉన్నారు, చేతిలో కత్తి ఉంది. చంపి పడేస్తాం నోరెత్తావంటే బంగారం ఎక్కడుందో, డబ్బులు ఎక్కడుందో వెతుక్కోవడం మాకు చాలా చిరాకు. మాకు కాస్త కోఆపరేట్ చేయి, సహకరించు, నిన్నేమీ చేయకుండా వెళ్ళిపోతాం. ఎలాగూ వచ్చిన పని మేము చేసుకోవడం మాకు తెలిసిందే, సహకరిస్తే త్వరగా వెళ్ళిపోతాం. ఏమంటావు? అలాగే అని చెప్పి గబగబా వెళ్ళి తలుపు తెరిచి లోకర్ తీసి ఇందులో ఇదిగో డబ్బులునే తీసుకోండి అని చెప్పి వేలు కట్లు ఇచ్చేశాడు. ఇంట్లో ఉన్నదంతా దోచుకుంటున్నారు. ఈ లోపల బయట ఇద్దరు పోలీసులు విజిల్ వేసుకుంటూ వెళ్తున్నారు. అలా విజిల్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు దొంగలేమో ఆ బీరువాలన్నీ సంచులు వేసుకుంటున్నప్పుడు మనవాడు అయ్యయ్యో పోలీసులు వచ్చేసారు అని చెప్పి గబగబా ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి తలుపేసేసాడండి. ఎవరిని లోపల పెట్టి? దొంగలు లోపల పెట్టి తలుపేసేసాడండి. అయ్యయ్యో పోలీసులు వచ్చారని చెప్పి గబగబా ముందుకెళ్ళి తలుపు తెరిచి ఏమిటండి ఎందుకు వచ్చారు మీరు, ఇలా ఎందుకు వచ్చారు అని అంటే ఇద్దరు దొంగలు వచ్చారయ్యా, ఈ విధిలోంచి వచ్చారు, ఏ ఇంట్లో జ్వరబడ్డారో మాకు తెలియక మేము వెళ్తున్నాం అని చెప్పంటే ఇంతకీ నువ్విప్పుడు ఎందుకు మెలకు కొన్నా? ఏం లేదండి, ఎందుకో మెలకు వచ్చింది కాబట్టి లేచి బయటకు వచ్చాను, మిమ్మల్ని చూసి మీ విజులు విని వచ్చాను. సరే మీ ఇంట్లో ఏమైనా దొంగలు వచ్చారా? అబ్బే అసలు దొంగలు రానే రాలా, జాగ్రత్త వాళ్ళు వస్తారేమో, జాగ్రత్త పడతానండి, మీరు మాత్రం క్షేమంగా వెళ్ళండి అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించేశాడండి. గబగబా వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపు తెరిచి వాళ్ళు వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇటు నుంచి వెళ్ళకండి వెనక నుంచి వెళ్ళిపోండి అన్నాడండి, వాళ్ళని పంపించేశాడండి. వినండి, ఇదంతా చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి అనిపించింది ఏమిటిది వింతగా ఉంది స్టోరీ, అనిపించిందా అనిపించలేదా? ఈ విధంగా దోచుకునే దొంగల్ని దాచిపెడితే వాడిని ఏమంటారో చెప్పండి, తిక్కలోడు, తింగరోడు, తిమ్మిరి పట్టినోడు, ఏమంటారో చెప్పండి. వినండి, దొంగలను నువ్వు దాచిపెడితే వాళ్ళని బంగారాన్ని నీ వస్త్రాలని మాత్రమే పట్టుకెళ్ళిపోతారు. నీ హృదయంలో పాపమును దాచిపెట్టినట్లయితే సైతానుగాడు నిన్ను నరకానికి పట్టుకెళ్తాడు, తెలుసుకోమని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను. దొంగల్ని దాచిపెట్టిన వాడు ఎంత తింగరోడో మనం తెలుసుకున్నాంగా. పట్టుకోవడానికి పోలీసులు వస్తే అప్పగించడానికి బదులుగా వాళ్ళని దాచిపెడితే ఏమంటాం చెప్పండి, తింగరోడా కాదా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు వాక్యము వచ్చి నీవు చేస్తున్న పాపమును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యానికి లోబడకుండా దేవుని స్వరానికి లోబడకుండా నీవు నీ పాపాన్ని దాచిపెట్టావనుకో ఎవరో నువ్వు చెప్పు. ఆ వాక్యము అనేటటువంటి పోలీస్ నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయటకు తీసుకురావాలని వాక్యము ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ పాపాన్ని లోపల దాచిపెట్టేస్తే ఎవరు నువ్వు? తింగరుడువు కాదు, తెలివి తక్కువడువు కాదు, ఉన్నారా మన మధ్య? ఎవరికి తెలియకుండా పాపాన్ని బయట పెట్టాలి? ఎవరికి నా బ్రతుకు తెలియకూడదు, ఎవరికి నా బుద్ధి తెలియకూడదు, ఎవరికి నా మూర్ఖత్వం తెలియకూడదు, నేనేమిటో, నా బుద్ధి ఏమిటో, నా మూర్ఖత్వం ఏమిటో, నా పాపిష్ట జీవితం ఏమిటో ఎవరికి తెలియకూడదు. తెలియకూడదు అంటే ఏం చేయాలి? దాచిపెట్టేసేయాలి. దాచిపెట్టేస్తే బైబుల్ సెలవిస్తుంది నువ్వు వర్ధిల్లావు. నీ పాపమును నువ్వు దాచిపెట్టినంత వరకు, శరీర కార్యములను నీలో ఉండనిచ్చినంత వరకు నువ్వు బాగుపడనే బాగుపడవు, వర్ధిల్లనే వర్ధిల్లావు. హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకోకండి, హృదయంలో కామమును దాచిపెట్టుకోకండి, హృదయంలో క్రోధమును కోపమును ఆవేశమును దాచిపెట్టుకోకండి, హృదయంలో ద్వేషాన్ని పగ సాధించే చర్యను దాచిపెట్టుకోకండి. అది చీము కంటే భయంకరమైంది, అది నిన్నే పుచ్చిపోయే విధంగా చేస్తుంది, పిచ్చి వ్యక్తిగా మార్చేస్తుంది. కానీ ఏం చేయాలి? నీ హృదయాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న సమస్తాన్ని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగిస్తే ప్రభు తన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తే
నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు.